వెనకటికి ఒక ఊర్లో ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి అంటది, ఏమండి పాస్టర్ గారు మీరు ఏమన్నా కోటాలిట్టిలా ఉంటే ఆరుకు ముందు ఎట్టండి, లేకపోతే 9 తర్వాత ఎట్టండి. ఎప్పుడు ఎట్టాలంటమ్మా? యేసు ప్రభు ఉద్దేశం నీకేదో అప్పు తీర్చడమో, యేసు ప్రభు ఉద్దేశం నీ రోగం తీర్చడమో, యేసు ప్రభు ఉద్దేశం నువ్వేదో దెయ్యం పట్టేసి వస్తే ఆ దెయ్యం నుంచి నీకు విడుదలవ్వడమో, యేసు ప్రభు ఉద్దేశం ఇవి కేవలం ఈ చిన్న చిన్న విషయాలు మాత్రమే కాదు, నువ్వు పాపివని గ్రహించాలని యేసయ్య కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ నీడెడ్ ఇన్ ఎవ్రీ లైఫ్. ప్రతి జీవి యొక్క జీవితంలో, ప్రతి మానవ జీవితంలో ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం, నేను పాపిని. నీ జీవితం ఇక్కడ తన ఆగిపోతుందా? నా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు ఎదగాలి. ప్రైజ్ ద లార్డ్. సంఘానికి వచ్చినటువంటి నువ్వు కేవలం అద్భుతాల కోసమే కాదు, ఆ తర్వాత చాలా ఉంది. అదేంటో తెలుసా? నువ్వు రక్షించబడాలి, నీ పాపములు విడిచిపెట్టగలగాలి. ఏ సమయంలో దేవుణ్ణి నువ్వు ఎదుర్కొన్నావో, మళ్ళీ అలాంటి అవకాశం వస్తుందో రాదో, ఆ సమయాన్నే ఆయన తన పాపాలన్నీ ఒప్పుకుంటా ఉన్నాడు. నేను పాపాత్ముణ్ణని ఒప్పుకుంటున్నాడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నాకు పాపానికి ఏ సంబంధం లేదన్నట్టు బిల్డప్ కొడతారు. మన పితరుడైన ఆదాము ఎంత బిల్డప్ కొట్టాడండి. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఆదామా ఆదామా ఎక్కడున్నావు? పండు తిన్నావా? తిన్నాను ప్రభా, బుద్ధి తక్కువైపోయాను అంటే బాగానే ఉండు. ఏమన్నాడు తర్వాత? ఇంగో ఆ స్త్రీయే ఇచ్చింది, ఆవిడ నువ్వే ఇచ్చావు. అంటే ఏటి అర్థం? నీ వల్లే పండు తిన్నారని. కొంతమంది ఏమంటారు, ఏనాయనా సారా తాగుతున్నావంట అని. అంటే ఆ సారా దుకాణం ఉండి ఎత్తేమనండి, మొత్తానికి తాగడం మానేస్తాను అంటారు. లేదమ్మా, వెనకటికి ఒక ఊర్లో ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చి అంటది, ఏమండి పాస్టర్ గారు మీరు ఏమన్నా కోటాలిట్టిలా ఉంటే ఆరుకు ముందు ఎట్టండి, లేకపోతే 9 తర్వాత ఎట్టండి. ఎప్పుడు ఎట్టాలంటమ్మా? కోటం ఎప్పుడు ఎట్టాలో మీరే చెప్పేయండి, కోటలో ఏం చెప్పాలో కూడా మీరే చెప్పేయండి. ఓకే, ఆరుకు ముందు లేకపోతే 9 తర్వాత? ఆహాహా, ఏమ్మా ఏం పని ఉంది? కొంతమంది ఈ కోటానికి కూడా చాలా లేట్గా వచ్చారు. అంటే వాళ్ళకి అదే బ్యాచ్ ఏమో అనిపిస్తుంది మరి కొంత. మొన్న ఈ మధ్యకాలంలో వెస్ట్ గోదావరిలో పాలకొల్లు అవతల ఒక ఊరు మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్తే సుమారుగా ఒక 13 సంవత్సరాలుగా ఒక గవర్నమెంట్ టీచర్ గారు సభలు ఏర్పాటు చేస్తున్నారు. 3 రోజులు సభలు ఏర్పాటు చేస్తుంటే నన్ను చివరి రోజు పిలిచారు. సరే నేను వాడబడ్డాను చక్కగా. అయితే నాకు సాగదీసి 10 ఇచ్చారు. ఏమండి? అయితే నేను ఏం ఫీల్ అవ్వలేదు. నేను చెప్పాలనుకున్న 2 గంటల ప్రసంగం మీద చెప్పేశాను. ఏమండి? అయితే చెప్పేసిన తర్వాత చాలా జాగ్రత్తగానండి దిగిన తర్వాత నేను ఏదో మామూలు ఫార్మాలిటీకి చెప్పడం కోసం అని చెప్పాను. కొంచెం లేట్ అయినట్టుందండి అన్నాను. అబ్బే లేదండి, చివరి కోటమే కదా, పర్వాలేదు అని అన్నారు. వాళ్ళు కూడా ఫార్మాలిటీకి అన్నారు, అది నాకు తెలుసు. అయితే తర్వాత నేను ఏమన్నానంటే, కొంచెం ప్రజలు లేటుగా వచ్చినట్టున్నారు ఏంటండి అన్నాను. అవునండి అన్నారు. అందుకనేనండి మేము ప్రత్యేకించి వాళ్ళు లేటుగా రాకూడదు, భోజనాలు వల్ల లేట్ అవుతుందేమోనని, ఖర్చు ఎక్కువైనా పర్లేదని భోజనాలు కూడా 3 రోజుల సభల్లో ఏర్పాటు చేసామండి. అయినా కానీ ప్రజలు 9 తర్వాతే వచ్చారు. అయితే ఇందాక మీ ప్రసంగం విన్నప్పుడు అర్థమైంది, నిజమైన మర్మం బయటపడింది. 9 తర్వాత రావడానికి కారణం 9 గంటల దాకా సీరియళ్ళు వస్తాయి, ఆ తర్వాత ప్రజలన్నీ చక్కబెట్టుకుని వస్తారని తర్వాత అర్థమైందని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఆ సీరియళ్ళు ఈ ప్రాంతంలోని కూడా వస్తాయనుకుంటా? నల్లపెట్లు ప్రతి ఊర్లోనే ఉంటాయనుకుంటా? ఆ నల్లపెట్లు పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పినా ఆ నల్లపెట్లు మనం బొర్రెడితే కానీ ఆ రోజు జీవితం గడదు మనకి. ఏమంటారు? ఏ ప్రభు బల్లారాధనలో ప్రభు క్షమించు తండ్రి, నీ అయ్యా నీ బిడ్డ పాపాత్మురాలై ఆ పనికిమాలి సీరియళ్ళన్నీ చూసేస్తాను తండ్రి అని ఇక్కడ అనేస్తావు. మళ్ళా సోమవారం మొదలు చూసేస్తావు. ఇక్కడ స్తోత్రం అల్లెలూయ భాషలు మాట్లాడేసి ఓ అగ్ని దిగిపోతుంటుంది, అక్కడికి వెళ్ళాక అగ్గి కురిసేస్తుంటుంది. ఎందుకు నానా ఈ పనికిమాలిన పనులు? దేవుడు మనం ఎదగాలని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో మనం వదిలేయాల్సినన్నీ ఎక్కడ ఇప్పుడు ఇదే మంచి ముహూర్తం. ఏమండి? రేపు ఎల్లుండే వర్జ్యం ఉందంట. ఈరోజే వదిలేస్తే నా దేవుడు ఈరోజే మిమ్మల్ని వర్ధిల్లడి చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా.
నేను చెప్పేది ఏంటంటే రేపు ఎల్లుండానే మళ్ళీ బాకీలు ఎట్టకండి. ఈరోజే వదిలేయాల్సినవన్నీ వదిలేయండి. ఆ దరిద్రం ఈరోజే వదిలేస్తే నా దేవుడు ఈరోజే మిమ్మల్ని వర్ధిల్ల చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఏమండి 9 గంటల తర్వాత కోటానికి వచ్చారంటే డ్యూటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు పర్లేదులే, కానీ ఏమండి ఏమండో జాగ్రత్త మరి. కొంచెం ఒకవేళ ఇంట్లో ఏమైనా నల్లపెట్లు ఇంకా ఉంటే తీసి బయట వేయండి. సగం దరిద్రం ఇంట్లో ఉండిపోద్ది. ఆమెన్. ఏమంటే భార్య భర్త కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా కుదురుతలేదండి. ఏ అంటే పెట్లో బొర్రెట్టేస్తున్నారు అందరూ. వద్దమ్మా, మొఖాలు మొఖాలు చూసుకొని మాట్లాడుకోండి కొంచెం. ఏ మాట్లాడుకుంటున్నారా? పిల్లలు ఏమైపోతున్నారు? ఒక ఆడావిడ అంటుంది, అమ్మాయి ఎగ్జామ్స్ కదమ్మా, లోపలికి వెళ్ళిపోయి చదువుకో తల్లి. నువ్వేం చేస్తావమ్మా? టీవీలో బొర్రెట్టి చూస్తానమ్మా. తల్లి ఏమి చేయుటో కుమార్తె చూచును, అదే చేయును కదా. తల్లి ఇక్కడ టీవీలో బుర్ర పెట్టేసింది, అక్కడ అమ్మాయి గారు చిన్న టీవీలో బుర్ర పెట్టేసింది, అదే సెల్ ఫోన్. గదిలోకి వెళ్ళి పుస్తకాలు తీసుకున్నట్టే తీసుకుని, ఏది నా సెల్ ఫోన్ ఆ లోపల ఎక్కడ ఉంటుంది, ఓకే సరే పెట్టేసుకుని తలుపులు గడెట్టేసుకుని ఉంటారు కదా, మరి స్పెషల్గా చదువుకోవాలి కదా. మరి మమ్మీ తలుపు తట్టుకానే అబ్బే ఫోన్ ఎక్కడ పడేసి, ఎంత బాగా చదువుతావు బంగారం. మీ పిల్లలు బాగుండాలంటే ముందు మనం బాగవ్వాలి. హల్లెలూయా. ఒక మంచి భవిష్యత్తుకి మనం మన జీవితంలో కొన్ని కాదనుకోవాలి, మానుకోగలగాలి. హల్లెలూయా. అప్పుడే ఒక మంచి భవిష్యత్తు మీ పిల్లలకి నా దేవుడు అనుగ్రహించగలుగుతాడు. ఆమేన్. నీ జీవితంలో నువ్వు కొన్ని కాదనుకోకుండా ఇంకన్నిటికీ నువ్వు ముందుకెళ్ళిపోతే నీ పిల్లలు నీకు మించి వెళ్ళిపోతారు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.